గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంత్ కేసరి, మేము ఈ సినిమా ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ దగ్గర నుంచి ఒకటే చెప్పాం, ఈ సినిమా మీకు చాలా ఏండ్లు యాద ఉంటుంది. సో అది ఈరోజు నిజం చేశారు. సో చాలా సంతోషంగా ఉంది. అంటే 6 సినిమాలు తీశాను, సినిమా టు సినిమా ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, కొన్ని సినిమాలు కథాబలం, కొన్ని సినిమాలు అవి ఇవి మిక్స్ చేస్తూ కమర్షియల్గా చేస్తూ వచ్చాను. అండ్ ఈ ఫిల్మ్ ఎందుకో ఒక మేకర్గా ఒక డైరెక్టర్గా నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో నిన్నటి నుంచి వచ్చిన కాల్స్ కానివ్వండి, రివ్యూస్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి పర్సనల్గా. అండ్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక సినిమా గురించి పబ్లిక్ వాట్సాప్ గ్రూపుల్లో సినిమా గురించి షేర్ చేసుకుంటూ ఫేస్బుక్లో మాట్లాడుకుంటున్న సినిమా నాకు తెలిసి భగవంత్ కేసరి. సో ఎందుకు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ పాయింట్, హ్యూమన్ ఎమోషన్స్. ఇంట్లో ఒక తండ్రికి బిడ్డకి ఉండాల్సిన ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్, ఆడపిల్ల సింహంలా ఉండాలి, బనావ బేటీ కోషేర్ అని ఒక బ్యూటిఫుల్ కంటెంట్ జనాల్లోకి వెళ్ళింది. సో ఇంత అద్భుతమైన కంటెంట్ని చక్కగా పర్ఫామ్ చేసి బాలకృష్ణ గారినగానే ఊరికే మనకి అన్ని సినిమాల్లో చూస్తాం యాక్షన్ ఎలిమెంట్స్, ఇలాంటి బోల్డ్ అన్ని పోరాట సన్నివేశాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, అది ఆయన స్ట్రెంగ్త్. కానీ ఆయన అది దాటి, కంఫర్ట్ జోన్ దాటి, ఆయన ఒక లేడీస్ గురించి, ఒక ఆడవాళ్ళ గురించి సంబంధించిన ఒక కథని ఆయన మోస్తూ, శ్రీలీల లాంటి ఒక అప్కమింగ్ యాక్ట్రెస్ తను తన్ని తనకి ఒక ఫైట్ని కూడా తను యాక్సెప్ట్ చేసి ఆయన చేసుకున్నట్టు నిజంగా బాలయ్యబాబు గారికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఒక హీరోగా ఆయన అంత ఎత్తుకు ఎదిగారు ఈ సినిమా ద్వారా. చాలామంది బాలయ్యబాబు గారి పెర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో అంత చక్కగా నటించారు ఆయన. వన్స్ అగైన్ థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. సో మీరు ఈ ఆపర్చునిటీ లేకపోతే నేను ఈరోజు ఇలా ప్రూవ్ చేసుకునే కాదు. అలాగే మిగతా క్యాస్టింగ్ అందరూ కూడా ఈ సినిమాకి లైఫ్ పెట్టి పనిచేశారు. అండ్ ముఖ్యంగా మా శ్రీలీల విజ్జిపాప లాగా యాక్ట్ చేసింది. విజ్జిపాప అనే అమ్మాయి ఈరోజు చాలామంది ఇక శ్రీలీల పేరు పోయి విజ్జిపాప ఉద్యమం అని అన్నంత అద్భుతంగా పెర్ఫామ్ చేసింది తను. ముఖ్యంగా యాక్షన్ తను ట్రైన్ అయ్యి ఫైట్ మాస్టర్ తోటి వాళ్ళతోటి ట్రైన్ అయ్యి ఈరోజు క్లైమాక్స్ సీన్ చూస్తే అమ్మాయి గూస్ బంప్స్ ఎపిసోడ్స్. సో ఇంత అద్భుతంగా సినిమాని ఆదరించారు. ఇది జస్ట్ బిగినింగ్, ఇంకొక 10 రోజులు ఉంది దసరా. మా దసరాకి 10 రోజులు క్లీన్ రన్ దొరుకుతుంది మనకి. ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుకుందాం. ఇది జస్ట్ మేము ఈరోజు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చాం ఇక్కడికి. సో మాకింత పెద్ద ఘన విజయాన్ని ఇచ్చి, ఈ దసరాకి మాకింత సక్సెస్ని ఇచ్చినందుకు మీ అందరికీ ఒక థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. సో 2-3 రోజుల్లో బాలకృష్ణ గారితో కంప్లీట్ టీంతో చాలా గ్రాండ్గా ఒక పెద్ద సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నాం. ఇంకా సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ బిగ్ 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 సక్సెస్ ఫర్ దిస్ దసరా భగవంత్ కేసరి. ప్రస్తుతానికి ఇంతే, ఇంకా ముందు ముందు చాలా మాట్లాడతాను. థ్యాంక్ యూ. సో సెలబ్రేషన్స్ ఆన్ అంతే. ఒకసారి మీ అందరు చెప్పండి మీకు ఎలా నచ్చింది ఫిల్మ్. థ్యాంక్ యూ.